గత కొద్ది నెలలుగా నిలిపివేసిన జాయ్ లుకాస్ బంగారు ఆభరణాల షోరూంను ఆధునీకరణ అనంతరం ఆదివారం పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ శుంకరి శివప్రసన్న పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రఖ్యాతిగాంచిన ఇటువంటి బంగారు దుకాణం నగరంలో తిరిగి తెరుచుకోవడం ఎంతైనా అభినందనీయమని అన్నారు. భారీ ఎత్తున ప్రారంభమైన ఈ షోరూంకు తొలి రోజున పెద్ద ఎత్తున కస్టమర్లు పాల్గొనడం విశేషం. ఈరోజు కాకినాడ పట్టణంలో దేవాలయం వీధిలో జాయ్ లుకాస్ బంగారం కొన్ని రినోవేషన్ చేయడం జరిగింది. సుమారు పైకి పెట్టాలి, మళ్ళా రీఓపెనింగ్ ఇలాగే రినోవేషన్ చేసి సౌకర్యం ఇలాగే రినోవేట్ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా కాకినాడ పట్టణంలో అందరికీ కూడా మంచి అవకాశం జాయ్ లుకాస్ కాకినాడ పట్టణం ఉండటం అందరూ కూడా వినియోగించుకోమని చెప్పేసి జాయ్ లుకాస్లో మంచి వాతావరణంలో ఇక్కడ బంగారు భక్తులు ఒకరికొకరు కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం కాకినాడ పట్టణ అందరికీ కూడా రాబోయే సంక్రాంతి తీసుకురావడం చాలా సంతోషకరమైనప్పటికీ ఇంకా బంగారం కొనుక్కోవాలని ఆశ అయితే తప్పకుండా వచ్చిన వెరైటీని చూసి తప్పకుండా ఈ అవకాశాన్ని అందరికీ కూడా న్యూ ఇయర్స్ బాగా చూపించాను. రానున్న సంక్రాంతి కూడా శుభాకాంక్షలు కాకినాడలో రీఓపెనింగ్ జరుగుతుంది. దానికోసం మన కస్టమర్స్ అందరికీ ప్రతి కొనుగోలు పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఉంటుంది. ప్రతి కొనుగోలు పైన గోల్డ్ కాయిన్ ఫ్రీ, ప్లస్ అలాగే ఎవ్రీ గిఫ్ట్ కూడా ఇస్తాము. సో అందరి కస్టమర్స్ వచ్చి మన రుణాంత సంక్రాంతి సందర్భంగా మీరందరూ వచ్చి షాపింగ్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఈ రీఓపెనింగ్ టైంకి మన దగ్గర ఉండే కలెక్షన్స్ చాలా ఎక్కువ కలెక్షన్ తీసుకొచ్చాము. ప్లస్ అంతేకాకుండా రీఓపెనింగ్ టైంలో అంటే షోరూమ్స్ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ అంటే పార్కింగ్ కానీ అన్నీ మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ షాపింగ్ అట్మాస్ఫియర్ని మన కాకినాడలో తీసుకొచ్చాము ఇప్పుడు జాయ్ లుకాస్లో. సో అందుకు మీరందరూ వచ్చి ఈ యొక్క డిజైన్స్ని షాపింగ్ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు తారక్.